మీరు చేస్తున్న బిజినెస్ పది మందికి తెలియజేయాలి అనుకుంటున్నారా అయితే డోంట్ వరీ ఇప్పుడు సుమన్ టీవీ ఆ బాధ్యతను తీసుకుంటుంది మీ పూర్తి బిజినెస్ డీటెయిల్స్ అందరికీ నమస్కారం ఆషాఢ మాసం వస్తుందంటేనే నాకైతే ఎంతో ఆనందాన్ని కలిగించేటువంటి విషయం ఏమిటంటే జగన్నాథుడి యొక్క రథచక్రాలు నేను అత్యంతగా ఎప్పుడు ఎన్నిసార్లు జగన్నాథ్ దర్శనానికి పూరి వెళ్ళినప్పుడంతా కూడా ఎంతో ఆశ్చర్యానికి గురి అవుతూ ఉంటానన్నమాట మరి ఏమిటో ఆ యాదృచ్ఛికంగా నాది రోహిణీ నక్షత్రము వృషభ రాశిలో పుట్టాను మొదటి పాదంలో పుట్టాను మరి కృష్ణుడికి వాళ్ళ అమ్మగారు గోపాలుడు అని పేరు పెట్టినట్టుగా మా అమ్మగారు కూడా నాకు గోపాలు అని పేరు పెట్టారు ఇదంతా పక్కన పెడితే జనరల్గా ఒక ఏంటంటే స్వామిని దర్శనానికి వెళ్ళినప్పుడంతా కూడా నేను ఎన్నో మిరాకెల్చి చూస్తూ ఉంటానన్నమాట జనరల్గా చాలామంది జగన్నాథుడి యొక్క పూరి జగన్నాథుడి యొక్క విశేషాలని వింతలని ఎన్నో రకాలుగా శ్లాఘిస్తూ ఉంటారు నేను మాత్రం ఈరోజు మీకు చాలా కొత్త విషయాలు చెప్పడానికి ఇష్టపడుతున్నా జగన్నాథుడి యొక్క రథచక్రాలు అంటే ఏ పురాతన కాలము నాటిది మూడు వేల సంవత్సరాల కింద నుంచి కూడా ఈ యొక్క స్వామి యొక్క వైభవం పూరి జగన్నాథ్లో జరుగుతుంది శ్రీకృష్ణుడు అత్యంత ఇష్టపడే స్థలం కూడా పూరి జగన్నాథ్గా మనం చెప్పవచ్చు ఇక్కడ గొప్ప వాళ్ళందరూ ఎంతో గొప్ప వాళ్ళందరూ స్వామి దర్శనం చేసుకొని ఉన్నత స్థితిలోకి నిలబడ్డారంటే నాకు అక్కడ వెళ్ళినప్పుడు మన ప్రధానమంత్రి గురించి కూడా పండితులు చెప్పారు అక్కడ ఒక గుజరాత్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన దైవ దర్శనానికి వచ్చినప్పుడు ఒక సంఘటన జరిగింది ఆ సంఘటన వల్ల అక్కడ ఉన్నటువంటి పాండాలందరూ కూడా మన ప్రధానమంత్రిని భారతదేశానికి ప్రధానమంత్రి అవుతామని చెప్పి అప్పట్లోనే చెప్పారట అంత ఉన్నతమైనటువంటి దేవాలయము పూరి జగన్నాథుడిది ఇకపోతే అక్కడ నమ్మకం ఉన్న వ్యక్తులు ఎవరైతే భగవంతుని అద్భుతంగా కొలుస్తారో చక్కటి భజనలతో స్వామిని స్థుతిస్తారో వాళ్ళకంతా కూడా అనేక శుభాలు జరుగుతాయని చెప్పేసి నేను మీకు తెలియజేస్తున్నా నా సొంత అనుభవం వల్ల నేను ఎంతో లబ్ధి పొంది నేను ఎంతో సంతోషానికి ఆనందానికి గురై లౌకికమైనటువంటి కొన్ని కష్టాలు ప్రతి మనిషికి ఉంటాయి అది నాకు ఉంటుంది అందరికీ ఉంటుంది స్వామి దర్శనం అయిన తర్వాత ఆ అన్నిటి కూడా సొల్యూషన్ వచ్చేసరికి మనకి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది అనమాట జగన్నాథుడి యొక్క రథచక్రాలు ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి ఉత్సవం అన్నమాట ఎన్నో ఏళ్ళ నుంచి ఈ రథ ఉత్సవాలు చదవడం ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో పాడ్యమయందు మొదలవ్వడం తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు జరగడం కృష్ణుడు బలరాముడు సుభద్ర కలిసి రథం మీద ఊరేగింపుగా బయలుదేరి వెళ్ళడం తొమ్మిది రోజుల తర్వాత తిరిగి రావటం అనేది జరుగుతుందన్నమాట ఈ ఊరేగింపు ప్రపంచంలో అనేక అనేక జగన్నాథుడి టెంపుల్లో జరుగుతూ ఉంటుంది ఈ పుస్తకం చాలా గొప్పగా ఉంటుందన్నమాట అయితే నా అదృష్టం ఏంటంటే అప్పుడు స్వామివారి ఊరేగింపుగా వెళ్ళిన తర్వాత జనరల్గా గుళ్ళో కాస్త జనం పలచబడతారు అప్పుడు నేను లక్ష్మీ అమ్మవారి యొక్క దర్శనం చూసుకున్నాను అసలు ఆ వైభవం చూసిన తర్వాత నాకు ఇది కళ్ళు జిగేలు అనిపించింది ఎంత అందంగా ఉందంటే అమ్మవారి అలంకారం అంత అద్భుతంగా ఉంది అక్కడ హసుగా అలాగే శ్రీ సూక్తం కనకదళా లక్ష్మీ అష్టకం అష్టలక్ష్మీ సోత్రం లక్ష్మీ అష్టోత్తరం ఇవన్నీ కూడా ధారాళంగా చదవడం జరిగిందనమాట అక్కడ పండితులు కూడా చాలా బాగా సత్కారాలు చేశారు నేను మీకు అందరికీ తెలియజేసేది ఏంటంటే మహా విచిత్రాలు ఏదన్నా ఉంది అంటే ఈరోజు పూరి జగన్నాథ్లోనే ఉంటుంది అక్కడ దేవాలయపు గోపురం కూడా ఆశ్చర్యకరంగా కట్టి ఉండడం జరుగుతుంది సూర్యోదయమైనా సూర్యాస్తయమైనా ఏ సమయంలో అయినా సరే ఆ యొక్క గుడి యొక్క గోపురం యొక్క నీడ ఎటువైపు కూడా పడదు ఇది ఒక పెద్ద విచిత్రం జనరల్గా ఎటన్నా గోపురం యొక్క నీడ పడాలి అన్ని గోళ్ళల్లో ఎక్కడ పోయినా కూడా గోపురం నీడ పడుతుంది కానీ పూరి జగన్నాథ్ యొక్క గోపురం మాత్రం ఎటువైపు కూడా పడదు అనేది ఒక చాలా ఆశ్చర్యకరమైన విషయం ఎన్నో విచిత్రాలు అక్కడ మనం కూర్చున్నప్పుడు భోజనాలు వండుతూ ఉంటారన్నమాట భోజ్ అంటారు అక్కడ భోజనాలు వండుతున్నప్పుడు కింద పెద్ద కుండ దాని మీద కుండ దాని మీద ఇలాకుండా ఏడు కుండలు తొమ్మిది కుండలు ఉంటాయి ప్రతి దాంట్లో కూడా అన్నము పప్పు అన్నీ కూడా పెట్టి కింద నిప్పు పెట్టి ఉడికిస్తుంటారు జనరల్గా చెప్పండి సైంటిఫిక్గా చెప్పండి మరి కిందగా ఉన్నటువంటి కుండనే కదా ముందు ఉడకాలి కానీ ఆశ్చర్యం ఏంటంటే పైన ఉన్నటువంటి మొదటి కుండనే ముందుగా పక్వానికి వచ్చి వంటకి సిద్ధంగా ఉంటుంది తినడానికి అక్కడ చాలా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఏకాదశి రోజు జనరల్గా మనం ఏదో పస్తులు ఉంటాము ఉపవాసం ఉంటాము కటిక ఉపవాసాలు ఉంటాము మంచినీళ్ళు కూడా తాగని వాళ్ళు ఉంటారు కానీ అక్కడ చక్కగా మూడు పూటల భోజనాలు పెడతారు అక్కడ అంటారు దాని యొక్క ప్రత్యేకత ఏమిటంటే తిరుపతిలో కానీ శ్రీరంగనాథుడి యొక్క ఆలయంలో కానీ మీరు ఎన్న చేయండి వైష్ణవ ఆలయంలో కానీ ఇక్కడ మాత్రం ఏకాదశి అనేది సంతృప్తికరమైనటువంటి భోజనాన్ని మనం కలిగి ఉంటామని చెప్పి కూడా చెప్పవచ్చు ఎన్నో విచిత్రాలు చూస్తూ ఉంటాము ఆంజనేయ స్వామి గుడి మన ద్వారానికి ముందుగా ఉంటుంది స్వామివారి గుడి ఇక్కడ ఉంది దానికి కూడా కారణం మనకు చరిత్రలో ఏం చెప్తారంటే పురాణాల్లో సముద్రపు ఘోష చాలా పెద్దగా ఉంటుంది చుట్టూ చాలా పెద్దగా ఉంటుంది నిరంతరం అదే ఘోష కాసేపు మనం బీచ్కి వెళ్ళినప్పుడు ఒక గంటసేపు వినగలం ధ్యాస మొత్తం ఆ సౌండ్ మీద పెట్టి ఆ ఘోష శబ్దం మీద మన చెవులు పనిచేయడం మానేస్తాయి ఘోష ఒక్కోసారి అంత పెద్దగా ఉంటుంది అయితే ఎవరైతే గుడి లోపలికి వెళ్ళిపోతారో వాళ్ళకి ఆ శబ్దం వినిపించదు ఆ విధంగా శబ్దం అనేది భక్తులకు వాళ్ళ చెవులకు డిస్టర్బ్ అవ్వకుండా భగవంతుడికి డిస్టర్బ్ కాకుండా ఆంజనేయ స్వామి కాపలా ఉంటారనమాట ఇలాంటివన్నీ చాలా చిత్ర విచిత్రమైన విషయాలు స్వామి దగ్గర జరగడం జరుగుతుంది నేను ఎన్నోసార్లు రథచక్రాలకు వెళ్ళటం ఒకసారి నా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కుటుంబంతో సహా భార్య కూతురు మనవడు వీళ్ళతో సహా మనం వెళ్ళినప్పుడు ఒక పది కిలోమీటర్ దూరంగానే అంటే దాదాపు పది అంటే పది అక్కడ దాటింది ఐదు ఆరు నుంచి నేను ట్రాఫిక్ ఆపేయటం అక్కడ లోపల పది పన్నెండు లక్షల జనాలు ఉన్నారండి నో వెహికల్స్ ఆర్ ఇన్సైడ్ పంపించేది లేదు అని చెప్పేసి ఊరవతల ఐదారు కిలోమీటర్ల దూరంగానే వాహనాలు ఆపేయడం జరుగుతుంది ఫుల్గా పోలీసు పతిష్ట బందోబస్తులు ఉంటుందన్నమాట అక్కడ అందరూ కూడా వర్షం పడుతుంది ఆషాఢ మాసం కదా మంచి వర్షం పడుతుంది ఎక్కడి వాహనాలు అక్కడ ఆగిపోయినాయి సామాన్లు దింపేసి ట్యాక్సీ డ్రైవర్లు వెళ్ళిపోతున్నారు వాళ్ళ వ్యాపారం కోసం మరి ఎవరిని వెళ్ళి అడిగినా ఆ వర్షంలో చేతిలో పసిపాప ఇటు అమ్మాయి అటు భార్య సామాన్లు ఏమిటయ్యా నీ నీళ్ళ ఈసారి ఏం చేయదలుచుకున్నావు నువ్వని అనుకుంటూ నవ్వుతున్నాను నేను అదృష్టం ఎలా ఉంటుందంటే స్వామి వారి పిలుపు కూడా చాలా గొప్పగా ఉంటుంది అంత అద్భుతంగా రిసీవ్ చేసుకుంటారు నేను మనస్ఫూర్తిగా దాన్ని అనుభవించి మీకు చెబుతున్నా ఎందుకంటే నేను అనుభవించినప్పుడు తప్పకుండా మీకు కూడా ఆ అనుభవం తప్పకుండా ఉంటుందని నా ఉద్దేశం స్వామి వారి కృపకి నేను ఎంత అద్భుతంగా ఇదయ్యానంటే ప్రధాన అధిక అక్కడ పూజారి ఒకరు నా రాకని గమనించి నా కోసం వాళ్ళు ఒక వాహనాన్ని పంపారు అది జనరల్గా కూరగాయలు తీసుకెళ్లే వాహనం ఆ వాహనాన్ని చూసి పోలీసులు కూడా ఆపలేకపోయారు ఎందుకంటే దేవాలయపు కూరగాయల వాహనం కాబట్టి అందులో వాళ్ళు వచ్చి నన్ను ఎక్కించుకొని సామాన్లతో సహా వెనకాల ఖాళీగా ఉన్నటువంటి టాప్లెస్ జాగాలో నిలబెట్టారు నన్ను అమ్మాయితో సహా నిలబడ్డాను చక్కగా ప్రయాణం జరిగింది ఆ దారెంబటి ఆ మబ్బులో ఆ చినుకులు పడుతున్నప్పుడు స్వామి యొక్క టెంపుల్కి లోపలికి మనం పూరిలోకి వెళ్తున్నప్పుడు ఎంత ఆనందం వేసిందంటే స్వామి నీ కృప ఉంటే ఎంత ఆనందమయ్యా అని చెప్పి చక్కటి పాటలు పాడుకుంటూ గోవింద హరే గోపాల హరే హే గోపి గోప బాల గోవింద హరే గోపాల హరే హే గోపి గోప బాల గోవింద హరే గోపాల హరే హే మురళి గాన గోవింద హరే గోపాల హరే హే మురళి గాన గోవింద హరే గోపాల హరే హే రాధ రమణ లోలా గోవింద హరే గోపాల హరే హే రాధ రమణ లోలా గోవింద హరే గోపాల హరే హే నంద గోపబాల ఇలా చక్కటి భజన చేస్తూ గుళ్ళోకి ఆ ఊర్లోకి వెళ్ళటం మాకు ఇచ్చిన విడిదిలో మేము ఉండడం స్వామివారి యొక్క ప్రతి ఒక్క మన కోరిక కానీ మన ప్రాబ్లం కానీ అద్భుతంగా తీరుస్తారాయన అలా కోటాను కోట్ల మంది నాకు చెప్పటమే పుస్తకాలు రాయడమే కాకుండా నాకు తెలిసిన కొన్ని వేల మంది కూడా ఆహా ఎంత అద్భుతమైనటువంటి గుడి ఎంత మహత్యం కలిగినటువంటి గుడి ఏ కోరికైనా సరే తప్పకుండా అక్కడికి వెళ్తే తీరుతుందని చెప్పేసి చెప్పటం జరిగింది మీరు కూడా తప్పకుండా ఒక్కసారి వెళ్ళండి స్వామి దర్శనం చేసుకోండి కృష్ణుడు బలరాముడు అలాగే సుభద్ర యొక్క దర్శనం చేసుకొని రండి లక్ష్మీ అమ్మవారి యొక్క అలంకారాన్ని వైభవాన్ని చూడండి ఎంతో సంతోషానికి మీరు గురవుతారు అలాగే ప్రతిరోజు కూడా విగ్రహం మీదికి భక్తులు పండితులు పాండాలు ఎక్కి జెండాని పైన ఎగరవేయటం చాలా గొప్ప పైకి వెళ్ళినప్పుడు గాలి అనేది తగ్గిపోతుంది కింద మనకు గాలి బాగుంటుంది ఏది పెట్టినా గాలి వస్తే రెపరెపలాడుతుంటుంది ఏదైనా సరే కానీ ఆ గోపురం మీదకి వీళ్ళు ఎక్కడం చాలా తమాషాగా ఉంటుంది ఎక్కడ కింద పడిపోతారో అని మనకు బాగా టెన్షన్గా ఉంటుంది రోజు అండి సాయంకాలం అలా పైకి వెళ్ళి పై శిఖరాగ్రంలో ఆ యొక్క జెండాని పాతుతారు ఆ జెండా జగన్నాథుడిది రెపలాడుతూ ఉంటుంది అంత ఎత్తులో అంత గాలి మనకి ఎలా వచ్చింది అని సైంటిస్టులకు కూడా అర్థం కాని పెద్ద సమస్య అన్నమాట కాబట్టి అటువంటి వింతలు విచిత్రాలన్నీ కూడా మనకు పూరి జగన్నాథ్లో దొరుకుతుంది అనేక విషయం చూస్తే ఇంకా అక్కడ స్వామివారి దగ్గర పూజారులు పాండాలు మనల్ని అడుగుతారన్నమాట ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఇష్టమైనటువంటి ఒక ఫలాన్ని తినే పండుని వదులుకోండి అంటారు ఏదైనా సరే మనకు నచ్చిన పండుని ఆ సంవత్సరం అంతా తినకూడదు అదొక వ్రతం అలాగా జగన్నాథుడికి చాలా ఇష్టం భక్తుల దగ్గర కమిట్మెంట్ తీసుకోవటం అలా చేసిన వాళ్ళకి అనుకున్నది అనుకున్నట్టుగా అనేక అనేక పెద్ద పెద్ద సమస్యల నుంచి జటిలమైన సమస్యల నుంచి బయటపడడం జరుగుతుందన్నమాట కాబట్టి పూరి జగన్నాథుడి యొక్క విశేషాలు ఆలయ విశేషాలు చరిత్ర రథచక్రాలు ఎలా తయారు చేస్తారు ఎటువంటి ఒడ్డు వాడు చేస్తారు ఎ ఎన్ని కాలాల పాటు వాడుస్తారు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి రథాన్ని మారుస్తారు ఇవన్నీ కూడా మనకి అక్కడికి వెళ్ళినప్పుడు గైడ్స్ చాలా బాగా చెప్తారనమాట చాలా అద్భుతంగా ఉంటుంది అక్కడ అందరూ కూడా భక్తులు నార్త్ ఇండియన్స్ కాబట్టి ముఖ్యంగా ఒరిస్సా బీహార్ అటు కలకత్తా పశ్చిమ బెంగాల్ నుంచి వస్తారు కాబట్టి వాళ్ళందరూ రెండు చేతులు ఇలా పైకెత్తి జై జగన్నాథ్ జై జగన్నాథ్ అని ఇలా ఊగుతూ ఉంటారనమాట మనం ఆ గుడిలోకి వెళ్ళినప్పుడు అద్భుతంగా అనమాట మనం కానీ భజన చేస్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మనతో పాటు కోరసుగా పాడడం గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధ కృష్ణ జై ఈ గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధ కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జై కృష్ణ జై రామ కృష్ణ జై రాధా కృష్ణ జై బాల కృష్ణ 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 జై గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధా కృష్ణ జై స్ఫటి ప్యారి మాయి మీర విహారి మదన మోహన మురళిధారి కృష్ణ జై స్ఫటి మాలా హరి ప్యారి మాయి మీరణ విహారి మదన మోహన మురళిధారి కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జై ఇలాంటి గొప్ప గొప్ప భజనలతో దద్దరళిపోతుంటుందన్నమాట పూరి జగన్నాథ్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ యొక్క రథచక్రాన్ని దర్శించుకోవడం చాలా భాగ్యం కృష్ణుడి దర్శనము బలరాముడి దర్శనము చేసుకోవటం సుభద్ర అమ్మవారి దర్శనం చేసుకోవటం లక్ష్మీ అమ్మవారి దర్శనం చేసుకోవటం మీరు చాలా పొలకరిస్తారు చాలా గొప్ప యాత్ర అవుతుంది కాబట్టి గట్టిగా ప్రయత్నించండి మీకు అన్ని శుభాలు కలగాలని కోరుతూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను గోపాలయ్యంగారు సర్వే జనా భవంతు